జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల సిబ్బందిని భర్తీ చేయాలి. ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ వర్షాలు తీవ్రంగా పడి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ఇప్పటికే జిల్లాలో వేలాది మంది ఆసుపత్రుల పాలయ్యారని ఈ సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ మొక్కుబడి చర్యలు కాకుండా క్షేత్రస్థాయిలో పగడ్బందీగా చర్యలు చేపట్టి ఈ సీజనల్ వ్యాధులను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రగతిశీల యువజన సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల్ని అరికట్టాలని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్లు సిబ్బంది స్వీపరు అటెండరు అట్లాగే ల్యాబ్ వసతులను కల్పించాలని చెప్పేసి ఆ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటల వైద్య సేవలు అందించాలనేటటువంటి డిమాండ్ మీద ఈ రోజున జిల్లా వైద్య శాఖాధికారి కార్యాలయం నిజామాబాద్ ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించడం జరిగింది. సీజనల్ వ్యాధులు అంటే వర్షాకాలం వర్షాలు తీవ్రంగా పడి ఎక్కడికక్కడ మురికి గుంట కాలువలు నీటి నిల్వలలో పేరుకపోయి సీజనల్ వ్యాధులైనటువంటి డయేరియా డెంగ్యూ కలరా మలేరియా తదితర రోగాలన్నింటినీ కూడా వ్యాప్తి చెంది ఇప్పటికే అనేక మంది ప్రజలు హాస్పిటల్ పాలైనరు. అందుకే ఈ సీజనల్ వ్యాధులు మరింత ముదరకుండా ఎక్కడికక్కడ అరికట్టేందుకు మేము సర్వేలు చేపట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మండలాల్లో సర్వేల్ని నిర్వహించడంగా అనేక సర్వే మేము నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అనేక విషయాలు మాకు వెలుగులోకి వచ్చి రావడం జరిగింది. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి డోర్ టు డోర్ సర్వేలు కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. ఏదో కొన్ని పరిమిత సంఖ్యలో తిరిగి వాటిని ఫోటోలు తీసుకొని అట్లాగే వాళ్ళ మొబైల్లో అప్లోడ్ చేసుకోవడమే తప్ప క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి మాకు కనిపించలేదు. అట్లాగే సామూహికమైనటువంటి మొత్తంగా కంటే ఈ ప్రజల్లో ఈ అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది, దాన్ని కూడా విస్మరించినట్లుగా అర్థమవుతూ ఉన్నది. అందుకే ఏదో మొక్కుబడిగా కాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టి ఈ సీజనల్ వ్యాధుల్ని అరికట్టాలని చెప్పేసి అట్లాగే మా సర్వేలలో అనేక సబ్ సెంటర్లలో పిఎస్సీలలో చాలా చోట్లలో డాక్టర్లు అట్లాగే ఏఎన్ఎం పోస్టులు కానీ అట్లాగే అసలు కొన్ని సబ్ సెంటర్లలోనైతే ఏ సబ్ సెంటర్లలో కూడా స్వీపర్ అటెండర్ పోస్టులే లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళే వచ్చి వాళ్ళే ఊడ్చుకొని వాళ్ళే వాటిని అన్నింటిని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకే అన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిఎస్సీలలో సిబ్బంది పోస్టుల్ని భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అన్ని సబ్ సెంటర్లలో అట్లాగే ఎక్కడెక్కడ అవసరమవుతుందో అక్కడ ల్యాబ్ వసతుల్ని కూడా కల్పించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ పిఎస్సీలని అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రగతిశీల యువజన సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి ఆల్గౌడ్ సాయిలు, జిల్లా నాయకులు గంగాధర్, అనీష్, మనోజ్, రమేష్, చారి, కిషోర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.